ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి బెదురు వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది జేబులో డబ్బులు లేకపోయినా వస్తాయి అనేటువంటి సంకల్పం పరిస్థితులు మిమ్మల్ని ఉత్సాహంగా నిలబెడతాయి మీరు ఎవరికైతే స్వాతంత్రం ఇచ్చారో వాళ్ళ వల్ల మాటలు పట్టం మిమ్మల్ని లెక్కచేయకపోవటం తుష్కారంగా మాట్లాడటం ఇవి మీ మనోవేదనకి కారణమవుతాయి మీరు ఈ విషయాలు చెప్పినా కానీ ఆ విన్నవాళ్ళు వాళ్ళనే సమర్థిస్తారు కానీ మిమ్మల్ని సమర్థిస్తారు కాబట్టి చెప్పుకోవటం అనవసరం పరిమితికి చెప్పడం వల్ల ఉన్న పరుగు పోవటం రభసంగా కావడం తప్ప ఉపయోగం లేదు దీక్షా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఏకాగ్రతతోటి చేయగలుగుతారు ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి గొప్ప అనుభూతిని ఆస్వాదించగలుగుతారు సన్నీళ్ల స్నానంలో ఉన్నటువంటి సౌఖ్యాన్ని మీరు పొందగలుగుతారు ప్రతి విషయంలోనూ మీకంటూ కొంతమంది వ్యక్తులు ఉంటారు వాళ్ళు మిమ్మల్ని ఆశ్రయించి మీరు ఏది చేస్తే అదే చేస్తారు కాబట్టి నలుగురికి మీరు ఆదర్శప్రాయంగా ఉండటం మంచి ఫలితాలను ఇస్తుంది అంతేకాక మీ ప్రొఫెషన్లో ఉన్న కొంతమంది తప్పుడు పనులు చేస్తూ దొరికిపోవటం పరోక్షంగా మీకు పేరు ప్రతిష్టని తెచ్చిపెడుతుంది ఆయనకి చాలా గొప్పవాడు మిగతా వాళ్ళకి ఆయనకి పోలికెట్టి అనే పద్ధతిలో జనం భావిస్తారు నూతనమైనటువంటి కొనుగోళ్ల మీద మనసు పీకుతుంది ఈ విధంగా ఈ నూతనమైన కొనుగోళ్ళని అంతతో మాత్రంగా ఉన్న డబ్బులతోటి ఎలా చేయాలి ఏం చేయాలి ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు అని ఆలోచన చేసి మీ దగ్గర డబ్బులు ఎంతైతే ఉన్నాయో అంతవరకు మాత్రమే స్థలాన్ని కానీ పొలాలని కానీ కోరుకుంటారు ఇది భవిష్యత్తులో మీకు లాభించే అంశంగా మారుతుంది శుభకార్యాల విషయంలో జీవిత భాగస్వామి స్థలాలను సంప్రదింపుల్ని పరిగణలోకి తీసుకుంటారు అందరికీ ఇష్టమైనటువంటి సంబంధం కాబట్టి ఎవరు ఈ రకమైనటువంటి విభేదాలు పెట్టుకోరు మీకంతా అనుకూలంగా ఉంటుంది మనోధైర్యంతో మీరు చేసే పనుల వల్ల కళా సాహిత్య రంగాల్లో సాహస కృత్యాల్లో క్రీడల్లో మంచి ప్రఖ్యాతి లభిస్తుంది అవార్డులకి రివార్డులకి మీ పేరు సిఫారసు చేయబడుతుంది వృత్తి ఉద్యోగాల పరంగా నూతనంగా వచ్చిన అవకాశాలని ఆ దేవుడి మీద భారం వేసి సద్వినియోగం చేసుకోగలుగుతారు ప్రతిరోజు ప్రతిరీక్ష కూడాను సిద్ధ కథతోటి మహాతీతపుడితో సుమంగళీ పుష్ప జలాలతోటి శివుణ్ణి అభిషేకిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో కోటి ఒత్తులతోటి లక్ష ఒత్తులతోటి పదివేల ఒత్తులతోటి వెయ్యి ఒత్తులతోటి లేకపోతే మూడు వందల అరవై ఐదు ఒత్తులతోటి అష్టములుగా తేలతోటి కార్తీక దీపాన్ని వెలిగించండి అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి ఈ కార్తీక మాసంలో జ్యోతిర్లింగ క్షేత్రంలో మీరు అమృత హోమం చేయించండి అద్భుతమైన ఫలితాలు మీకు సప్రాప్తిస్తాయి మామూలు రోజుల్లో చేసేటప్పుడు హోమాల కంటే కూడాను కార్తీక మాసంలో చేసేట ఈ హోమం వల్ల లక్షలట్లు ఫలితం అధికంగా వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి